నమస్తే, పాలకొడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా మంగళవారం భీమవరం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు చెస్ పోటీలు, విజేతలకు మెడల్స్ అందజేత. మాజీ మంత్రివర్యులు కోటగిరి విద్యాధర్రావు వర్ధంతి సందర్భంగా సుభాష్ గాంధీ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి హరికృష్ణ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు నూతన వస్త్రాలు, పళ్ళు పంపిణీ. ఉభయ తెలుగు రాష్ట్రాల రజకుల నాయకులు ఏకతాటిపైకి వచ్చి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రజక ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి పిలుపు. వివరాల్లోకి వెళితే, భీమవరం ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు చదరంగం పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు మెడల్స్ అందించారు. ముందుగా ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా టౌన్ చెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు అల్లూరి శివరామరాజు కేకును కట్ చేసి చిన్నారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెస్ బాల్యం నుండి నేర్చుకోవడం ద్వారా మేధాశక్తి పెరుగుతుందని, ఉన్నత విద్యలో రాణించడానికి దోహదపడుతుందని తెలిపారు. నూతన కమిటీ సహకారంతో చెస్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. భీమవరం మూడో పట్నం నర్సయ్య అగ్రహారం ఏఆర్ఆర్ఆర్ రెసిడెన్సీ నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి వేమిరెడ్డి హరికృష్ణ, ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ నాగరాజు, సంయుక్త కార్యదర్శి శ్రీలతాదేవి, జిల్లా చెస్ అసోసియేషన్ నాయకుడు మాదాసు కిషోర్, గమిని రవి, పవన్ కుమార్, తోట హరిబాబు, మైలాపురి మురళి, సిరిగినేడి కోటేశ్వరరావు, సంఘసేవకులు అల్లు శ్రీనివాస్, నారాయణరాజు, శ్రీనివాసరాజు, జితేంద్ర వర్మలు పాల్గొన్నారు. చెస్ దినోత్సవం సందర్భంగా చిన్నారుల సమక్షంలో భీమవరంలోని ప్లేయర్లు, అలాగే చెస్ క్రీడాకారులు, అభిమానులు, తల్లిదండ్రుల సమక్షంలో ఇంటర్నేషనల్ చెస్ డే సంబరాలు జరుపుకోవడం జరిగింది. వరల్డ్ ఫెడరేషన్ ఏర్పడిన సందర్భంగా జూలై 24 మనం ఈ ఇంటర్నేషనల్ చెస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం ఒక కార్యక్రమం పెట్టి మనం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే కరోనా వల్ల ఇప్పుడు ఇన్విటేషనల్గా 10 మందితోటి భీమవరంలో మంచి ప్లేయర్ తోటి మనం కార్యక్రమం జరుపుకొని కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి మనం విజేతలుగా ప్రకటించాల్సిన ప్రయత్నం ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ సందర్భంలో భీమవరానికి నూతన కమిటీ ఏర్పడింది. నూతనంగా అల్లూరి శివరామ కృష్ణరాజు గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. వారికి మన చేస్తాను ఆహ్వానం కలుగుతున్నాము. అలాగే శివరామరాజు గారు అల్లూరి, అదే సెక్రటరీగా వేమిరెడ్డి హరికృష్ణ గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా మనకి కృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్గా నాగరాజుగారు నాగరాజు గారు, అదే ఇంకో జాయింట్ సెక్రటరీగా శ్రీలతాదేవి గారు ఇలా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఈ రాబోయే రోజుల్లో చెస్ మరింతగా భీమవరంలో తీసుకెళ్లాలనేసి జిల్లా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా భీమవరానికి అదే జిల్లాకి పశ్చిమగోదావరి జిల్లా చెస్ అధ్యక్షునికి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. త్వరలో మీ అడిగిన మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ టౌన్ చెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సుమారు 2 దశాబ్దం కావస్తుంది. మరి అప్పటి నుంచి కూడా ఈ టౌన్ చెస్ జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక టోర్నమెంట్లు మన టౌన్ చెస్ అసోసియేషన్ ద్వారా కిషోర్ గారు మరి అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు నూతనంగా నియామకమైనటువంటి భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్లో అధ్యక్షునిగా అల్లూరి శివరామరాజు గారు
మరి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ముందు ఒకసారి చప్పట్లతో బ్యాంక్ సెక్రటరీ గారు, పవన్ కుమార్ గారు, అధ్యక్షుడు గారు, సీనియర్స్ అంతా కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో మన అల్లూరు శివరామరాజు గారు, అలాగే వీటి సెక్రటరీ అయినటువంటి ఏమిటి హరికృష్ణ గారు, ఆయన గతంలో ఉన్నారు, ఉన్న కమిటీతో వారు కూడా సెక్రటరీ గారు కమిటీలో తప్పడైపోతే కృష్ణ గారు కూడా ఏర్పడింది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలాగే ఒకసారి చెప్పడంతో వారు కూడా అధ్యక్షుడిగా చేశారు. వాళ్ళ నూతన కూడా మంచి మనకి ఎన్నో ఏళ్ళకి వాళ్ళకి అందుబాటులో కూడా మంచి నీళ్ళు కోటేశ్వర గతంలో కూడా మక్రమాలు అనేవి గవర్నమెంట్స్ అనేవి ఇంకా ఎక్కువ నిర్వహించడానికి మనం అంతా కృషి చేయాలని చెప్పేసి కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి శివరామరాజు గారు ఈ కుచస్కాంతాల మీద వేసుకుని ఈ చెస్ చదరంగం క్రీడ ఇంకా బాగా భవిష్యత్తులో ఎన్నో టోర్నమెంట్తో కిషోర్ సహకారంతో అందరి సహకారంతో తీసుకెళ్లాలని చెప్పేసి ఇంటర్నేషనల్లో చెస్ డే ఇవాళ చదరంగ దినోత్సవం అంతర్జాతీయ చదరంగం మన భీమవరంలో పట్టణ కమిటీ కానీ జిల్లా కమిటీ ద్వారా అనేక టోర్నమెంట్లు చేసుకున్నాం. అనేక నేషనల్ టోర్నమెంట్లు కూడా భీమవరంలో ఖర్చు వెనకడకుండా దాతల సహకారం స్పాన్సర్తో చేశాం. కమిటీ కూడా మంచి సహకారం అందించింది. మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కోటగిరి విద్యాధరరావు 8వ వర్ధంతి సందర్భంగా సుభాష్ గాంధీ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి హరికృష్ణ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు నూతన వస్త్రాలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రైల్వే ZRUCC సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం పంపిణీ ప్రారంభించి మాట్లాడుతూ శాఖ భారీ పరిశ్రమల శాఖ మరియు వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసిన పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కార్మికులకు ఉపాధి కల్పించిన కోటగిరి విద్యాధరరావు సేవలు ఎప్పటికీ మరువలేవని అన్నారు. ఈ సందర్భంగా సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కోటగిరి విద్యాధరరావు జయంతి వర్ధంతిల పేరిట ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుభాష్ గాంధీ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి హరికృష్ణ సేవలు అభినందనీయమని తెలిపారు. రెస్ట్ హౌస్ రోడ్లోని అరసవల్లి కార్యాలయం నందు 40 మంది వృద్ధులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి హరికృష్ణ, వాల్మీకి బాలాజీ, యార్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వేమిరెడ్డి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆ జయంతి వర్ధంతి కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రెస్ట్ హౌస్ రోడ్లోని అరసవల్లి ఈశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద ఈరోజు మరి వృద్ధులకు వస్త్ర పంపిణీ కార్యక్రమం, అలా పండ్లు అందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఏటా కూడా ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తూ అనేక మందికి సేవలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి హరికృష్ణ గారు, సుభాష్ గాంధీ ఫౌండేషన్ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన్ని వర్ధంతి జయంతిలో ఇలాగే సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి ఆయన్ని స్మరించుకోవాల్సిందిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము చిన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన ఇంకా మా ముందు లేకపోయినా ఆయన మాకు ఎన్నో బాధ్యతలు చెప్పారనే మేము ఫీల్ అవుతూ ప్రతి సంవత్సరం ఆయన స్మృత్యర్థం 20 సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు ఆయన ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రజల మధ్యలో చిరస్థాయిగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్రతి వారు జన్మించిన తర్వాత మరణించడం అనేటువంటిది తథ్యం. ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క గత స్మృతులు కానీ వారి యొక్క జీవిత చరిత్ర కానీ ఆ మరణం తర్వాత అశాశ్వతంగా ఇదైపోయింది. కానీ మన జిల్లాకు సంబంధించినటువంటి కోటగిరి విద్యాధరరావు గారు ఒక మంత్రిగా వారు నిర్వహించినటువంటి బాధ్యతలు ఈ రోజున ప్రజల యొక్క హృదయాల్లో అలా నిలిచి ఉన్నాయి. జయంతిని ఇంత వైభవించుకోవడానికి ఒక ఆయన మన ముందు ఎన్నో
ఆలోచనలు మన ముందు వేమిరెడ్డి హరికృష్ణ గారు ఒక ఫౌండేషన్ స్థాపించి వారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో తదానుగుణంగా చేస్తూ పేదవారికి ఆయన పేరుతో వస్త్రదానమనో అన్నదానమనో సామాజిక బాధ్యతగా ఆయన నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముందు వేమిరెడ్డి హరికృష్ణ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల రజకుల నాయకులు అంతా ఒక తాటిపైకి వచ్చి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, కరోనా కష్టకాలంలో రజకులు పడిన కష్టాలు, నష్టాలు, మరణాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రజకుల ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అన్నారు. ఈ మేరకు రజక ఎస్సీ సాధన సమితి 4వ వార్షికోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల రజక సంఘం నాయకులు, అఖిల భారత ధోబీ సంఘ్ జాతీయ నాయకులు వారి సమావేశంలో హైదరాబాదు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ నిర్వహించారు. తెలంగాణలో 33 జిల్లాల నుండి నూతన జిల్లాల నాయకులు ఎన్నుకుని పదవీ బాధ్యతలను అందించారని, ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నోముల రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి పదవులు అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల రజకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రజకులను ఎస్సీలో చేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నోముల రవి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగరాజు, భీమవరం పవన్ రజక సంఘం అధ్యక్షుడు, అఖిల భారత ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు చింతాళ శ్రీనివాస్, భీమవరం పట్టణ రజక సంఘం నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఓటును ప్రభావితం చేస్తామని బీజేపీ ద్వారా ఈ రాష్ట్రంలో ఒకసారి నిరూపించాం. ఏది ఏమైనా సరే జూలై 2 డిసెంబర్ మొత్తం 119 నియోజకవర్గాల్లో చాకలి ఎస్సీ సాధన సమితి బలమైన నిర్మాణం చేపట్టబోతా ఉంది. గ్రామం నుంచి జిల్లా దాకా, గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా దాకా 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో బలమైన నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. 119 నియోజకవర్గాలను రాబోయే సాధారణ ఎన్నికల్లో టార్గెట్ చేస్తాం. ఒక్క నియోజకవర్గానికి 15,000 నుండి 20,000 ఓట్లు మా శాఖలలో ఉన్నాయి. 15,000 నుండి 20,000 ఓట్లతోటి మాకు గెలిపించే దమ్ము ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఓడించి తీర్థం అనేటువంటి నినాదాన్ని 119 నియోజకవర్గాల్లో మళ్ళీ జనవరి నుంచి బస్సు యాత్రతో ప్రతి పల్లె తాగుతాం. ప్రతి నియోజకవర్గంలో 119 సభలు నిర్వహిస్తాం. 15,000 నుండి 20,000 ఓట్లతోటి ఏ రాజకీయ పార్టీ అయినా మంచిదే, ఓడించి తీర్థం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్ర ద్వారా ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నాం. ద్వారా మేము అన్ని రాజకీయ పార్టీల, అన్ని సామాజిక వర్గాల బట్టలు ఉతుకుతా ఉన్నాం, సేవలు చేస్తూ ఉన్నాం. మమ్మల్ని గుర్తించాలని, మా మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని, కరోనా కాటుతో చనిపోయినటువంటి మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి విన్నవిస్తున్నాం. చివరిగా మీడియా మిత్రులకు చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కరోనా కాటుతో బలైనటువంటి కుటుంబాలలో మరి మహబూబ్నగర్ జిల్లా చిన్నగూడూరుకి ప్రత్యక్షంగా కేసీఆర్ గారే పోయి పసనాది రమేష్ అనేటువంటి తమ్ముడిని పరామర్శించాడు, ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నాడు. ఆ సీఎం గారు వచ్చిపోయాక ఓ 3 రోజుల తర్వాత ఆ తమ్ముడు చనిపోయిండు. ఒక 3 పసిపిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం. మరి ఎమ్మెల్యే గారు, రెడ్డి నాయక్ గారు పక్కనున్న ఆర్య వైశ్యుల్ని, ముస్లింలని, అగ్రవర్ణాలను పరామర్శించి తప్ప ఈ ఇల్లు అక్కడ ఇడిచిపెట్టారు. దాని మరి వివక్షతే అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మరి రెడ్డి నాయక్ గారు మనసులో ఏముందో బహిర్గతం చేయాలని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు, మరి రెడ్డి నాయక్ గారు చెప్పుకుంటారో, ముఖ్యమంత్రి గారు స్పందిస్తారో, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తారో, చిన్న గూడూరులో పసునాది రమేష్ కుటుంబానికి న్యాయం చేయకపోతే మొదటిగా మరి ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడి చేస్తాం, ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడతామని తెలియజేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే మీరు హామీ ఇచ్చారో, 450 కోట్లు కావచ్చు, లేదు ఇంకేదన్నా అంశం కావచ్చు, మీరు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించాలి, ఎస్సీ రిజర్వేషన్ కోసమే నిరంతర పోరాటం కొనసాగిస్తాం. మరొక తెలంగాణ ఉద్యమాన్ని సాకలోళ్ళం ఖచ్చితంగా రుజువు చేసి చూపిస్తామని కూడా మా తల్లి, తెలంగాణ తల్లి చాకలి అయిన సాక్షిగా
ఆమెను ఏ విధంగా గుర్తించాలో కూడా ప్రభుత్వం చేతనే గుర్తింపు వచ్చేలాగా చేయిస్తామని, ఇప్పటికైనా చాకలేయమని, గుర్తించాలని, వెలుగులోకి తీసుకోవాలని, ఏ మైతదులే సాకలని ముఖ్యమంత్రి గారు భావిస్తే ఏ మైతదో కూడా చూపిస్తామని కూడా మరొకసారి చూపిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, మా తండ్రి పూలే సాక్షిగా, చాకలైలమ్మ సాక్షిగా ప్రాణత్యాగానికైనా సిద్ధమే తప్పించి ఎస్సీ రిజర్వేషన్ తెలంగాణలో సాధించుకునే అంశంలో ఇక్కడ రాజీ కూడా లేదని కూడా మరొకసారి తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్ అంశంగా చాకలి ఎస్సీ సాధన సమితి 27/2017 ఆవిర్భవించి 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నేపథ్యంలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని మళ్ళీ 100 మందితో మరి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ నిరంత పోరాటం నిర్మాణ కార్యక్రమం మళ్ళీ బస్సు యాత్ర కార్యాచరణగా మీ ముందు ప్రశ్న పెట్టామని కూడా తెలియజేస్తూ జై చాకలి జై చాకలి జోహార్ మన తెలంగాణ తల్లి చాకలైలమ్మ గారికి, శ్రీలక్ష్మక్క గారి నాయకత్వం, శ్రీలక్ష్మక్క గారి నాయకత్వం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.